Rang này có mấy cơ sát ra rồi. ఏమయ్య గేదలకు నీళ్లు గడ్డి పెట్టొచ్చావా? ఆ ఎట్టొచ్చానే. ఏమయ్య వచ్చి కూర్చొని మెనూ లాగు. సరే రన్నయ్యమ్మా. ఏమయ్య ఇంట్లో ఫ్యాన్ టీవీ ఆపొచ్చావా? మన సాయంత్రం నేను వచ్చే వరకు మోగుతూనే ఉంది. ఏదో ఒకసారి మర్చిపోతాం, రోజు మర్చిపోతాం ఏంటి? అన్ని ఆపొచ్చావు రన్నయ్యమ్మా. ఈరోజు చాలా పని ఉంది. మేము ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నాం. మేమైతే మినుము పంట వేసాం, ఈసారి పంట బాగా వచ్చింది. ఇదిగోనండి పంట అయితే తయారైపోయింది, ఈరోజు కోస్తున్నాం. ఎంత పండించినా లాభాలు మాత్రం కనిపిస్తలేదు. ఒకసారి పెట్టుబడి పెట్టింది కదా రాదు. మాకు కష్టం తప్ప ఏం మిగులుతలేదు. పురుగు మందులని అవని ఇవని పంట కాపాడుకోసం కోసమే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇటు కౌలు చేసే వాళ్ళకి అటు పొలం కల్లా వాళ్ళకి ఇద్దరికి ఏం మిగలట్లేదు. పంట నష్టం పోయి పెట్టుబడి పోయి రైతులు ఆత్మహత్యగా చేసుకుంటున్నారు. పంట పండుతుంది రాచు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నాం. తట్టుకోలేగలమా చెప్పండి? రైతు అందరి ఆకలి తీర్చేవాడు అంటారు, కానీ అప్పులు పాలు అయిపోతున్నారు. వ్యవసాయం పని తప్ప ఏ పని చేసుకోలేక ఇది వదులుకోలేక ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. రైతు దేశానికి ఎన్నుముక అంటారు. అలాంటి రైతు కష్టం ఉందని, లాభాలేమీ రావట్లేదని వ్యవసాయం మానేస్తే మన గతి ఏమవుతుంది? అందుకే మా బాధ అర్థం చేసుకోండి. రైతే కదా అని చిన్న చూపు చూడకండి. వీలైనంత వరకు గౌరవించండి. దేవుడి దయ వల్ల పంట ఈసారి బాగానే వచ్చింది. గిట్టుబాటు ధరలు వచ్చే రైతు గట్టి ఎక్కినట్టే. అవునయ్యా, భగవంతుడు ఇలాగే చల్లగా చూడాలి అందరినీ. ఈసారి మన ఈడేళ్ళ తీసుకోవాలకు వంటలేం చేస్తలేదా? ఈ రెండు రోజులు మనకి ఇక్కడ బోళ్ళంత పని ఉందయ్యా, అందుకే పొద్దున్నే వంట చేసి వచ్చేస్తున్నాను. ఈ పొలం పని లావంగానే మళ్ళీ మీకు నచ్చిన వంటలతో మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.